మూవీ చాలా చాలా బాగుంది అండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళండి. ఉగాదికి రిలీజ్ అవుతుంది. స్పెషల్ నేను ఒకటే చెప్తాను, ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి ఒక్కరూ మన తెలుగుతనం, మన రూట్స్ ఏంటనే తెలుసుకోవాలి. అంటే మన కవుల గురించి కానీ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క పదం చాలా చాలా బాగుంటుంది ఇందులో. సో ప్రతి ఒక్కరు చూడండి. స్పెషల్లీ ఇందులో యాక్టర్స్ బ్రహ్మానందం గారి గురించి అయితే ఇంకా అవుట్ స్టాండింగ్. ఆయన అసలు తిరిగే లేదు. అంటే ఇన్ని ప్రతిసారి మనం మేమ్స్లో ఒక కామెడీ కామెడీగా చూసినాం మనము బ్రహ్మానందం గారిని, ఇంత ఎమోషనల్ రోలర్ కోస్టర్ జర్నీ అనేది ఎక్స్ట్రాడినరీ. అంటే మరి కృష్ణవంశీ గారికి ఎలా అనిపించి, నేను అదే క్వశ్చన్ అడిగాను, సార్ మీరు బ్రహ్మానందం గారిని ఏ ఉద్దేశంతో తీసుకున్నారు, మీకు ఆయనలో ఎలా అంత ఎమోషన్, అంటే బికాస్ వాళ్ళు ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళకి తెలిసిందేమో మేబీ. బట్ ఫర్ అస్ యాజ్ అన్ యాక్టర్స్ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి, ఎందుకంటే యాక్టింగ్ అంటే ఇది. ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు అండ్ మిగతా యాక్టర్స్ అందరూ, దే ప్రూవ్ దట్ యాక్టింగ్ అంటే ఇది, మీరు ఇలా చేయాలి. అంటే ఈ ప్రకాష్ రాజ్ గారంతా స్టేజ్లో మేము ఎప్పుడు వస్తామో ఎలా ఉంటామో తెలియదు కానీ, బట్ అట్లీస్ట్ అందులో ఆ అనే అక్షరం నేర్చుకున్నా చాలు, అంత బాగుంది. ఒకటే చెప్తాను, మన తెలుగు సినిమా మంచి సినిమా. ఒక బూతులు లేవు, ఒక ఎక్స్పోజింగ్ లేదు, ఒక నథింగ్ ఈ జనరేషన్లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే మనము తప్పుగా అనుకుంటున్నాము, అంటే ఈ జనరేషన్ వాళ్ళ అందరం ఏమనుకుంటున్నాము అంటే బూతులు ఉంటేనే మాటలేమో, లేకపోతే ఒకరిని కించపరిస్తేనే అదొక కామెడీ అనుకుంటాము, లేకపోతే ఎవరి మీద సెటార్ వేస్తే అది ఎమోషన్ అనుకుంటాం, ఇలా చాలా ఉంటాయి. కానీ అది కాదు ఈ సినిమాలో తెలుస్తుంది. ఒక లైఫ్ మొత్తం జర్నీ ఏంటి అనేది ఈ సినిమాలో తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీస్తో వెళ్ళండి, అమ్మ నాన్న లేని వాళ్ళు, మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా యూ విల్ అండర్స్టాండ్, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్, డెఫినెట్లీ చూడండి. అండ్ కృష్ణవంశీ గారికి ఒకటే చెప్తాను, సార్ ఎవ్రీ వన్ ఆర్ వెయిటింగ్ ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఏంటి అని. ఒకటి అంటారు కదా సామెత, ఒక చెట్టు నుంచి ఫలం కావాలంటే, ఒక తీయని ఫలం కావాలంటే కొంచెం వెయిట్ చేయాలి, పేషెన్స్ కావాలని. ఇది ఆ తీయ ఫలం అని చెప్పొచ్చు నేను. అంత అద్భుతమైన పండు అన్నమాట ఈ సినిమా. ఆయన ఫలితం వచ్చిందనే నేను చెప్పొచ్చు.